గుంటూరు జిల్లా పెదకూరపాడు శివుడు అడుగెట్టాడు. హలో, అడుగు పెడుతూనే అడుగు తినే వాళ్ళ ఎందుకు అరుస్తున్నావు? ఏందే శిలాగ పడుతున్నా? అబ్బాయ్, నా సంగతి తెలియదు నీకు. దెయ్యాలకు మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నే. అంత లేదు, నిద్రపోయా కూడా లేచేస్తా పదా. ఓం పక్కపక్క ఆయన, నువ్వే నన్ను గెలిపించాలా పదా. శివుడు సర్లే, లొకేషన్ బలేగా ఉంది కదా. అన్న నువ్వు పెప్పుదావా? భయపడ్డారు కదా బిడ్డ, ఎవరు నువ్వు? ఈ మహల్ కి సంరక్షకుణ్ణే. నువ్వు రక్షకులా లేవు, రాక్షసులా ఉన్నావు. ఓ 10 రూపాయలు ఇస్తాను, గట్ట తీసుకో. తల్లి చెప్తోంది మీ ప్రాణాలు జాగ్రత్త. ఆఫ్ నీ కురో రారా, నో పాదరాలు ఇంకే పంచోడా. ఎనీథింగ్ రాంగ్? నథింగ్. మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది. ఓహో సుదీనేశాలు, నెక్రేసుకునే తక్కువ స్నేహితుడు. పండగ చేసుకుంటున్నారు, పాటలు అంటే పాటలు, 3 కోట్లు దొబ్బేద్దామనే. వీళ్ళు ఏదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు. మ్యాటర్లోకి ఎంటర్ అయితే గానీ కొట్టుకోదు గీలక. వాట్ ఆర్ యూ టాకింగ్? ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు, గొంతుకాయ అందులో ఉంటారు కదా గీలక. ఏమైపు ఏమి నవ్వండి మీరు కదా, ఇయ్యాలు చూస్తే జడుచుకొని సత్తాయి. టిఫిన్ రెడీ. ఏదో చట్నీ, పల్లి చట్నీ. ఏ శివుడు, గంగరెద్దులా, నీ మెడలో గంట ఏంటి? కంకణం, నీకేంటంత ప్రాబ్లం? ఇలాంటి ఐటమ్ షోలో తీసుకురాకూడదు అనే కండిషన్ ఉంది కదా. మరి దీనిలో అలౌ చేశారు. హలో, ఇది మా ఆనవాయితే, మా జేజమ్మను మెల్లేసింది. ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాలా, అర్థమైందా? గొంతు కొయ్యాలా? నీ గాంటే చెప్పు, కోసుకో తీసుకో. అయ్యో నాకే మొదలా బాబు, నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో. అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కొయ్యమంటే కొత్తారు కానీ గొంతులు కొయ్యరులే. కరెక్ట్ చెప్పు చూడని. అది అయినా ఇలాంటి టీవీ షోలకు ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? ఎందు నిజంగా దెయ్యం ఉంటే దడుచుకొని చేస్తారు. ఏంట్రా ఆడాలని అంటున్నా? మాటలు జాగ్రత్తగా రాణి, ధైర్యం మీకంటే 1% మాకే ఎక్కువ. ఒళ్ళెక్కుంటే ధైర్యం ఎక్కువ ఉన్నట. హలో, కొంచెం తగ్గు. మగోనికి ధైర్యం నేర్పించేదే ఆడది. పుట్టగానే ప్రపంచాన్ని చూసినప్పుడు మనకి ఏడుపు వస్తుంది, నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది. సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా? వెల్ సెడ్ బాలా. ఈ రోజుల్లో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయదశివుడు. నా గుంటూరు పత్తే డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్, నిజంగా ధైర్యం ఉంటే నిరూపించమనండ, అప్పుడు నమ్ముతానా? సరే నువ్వే చెప్పు, ఎలా ప్రూవ్ చేయాలో చెప్తా. అయితే చిన్న పంజం, ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి 30 సెకండ్లు లిప్ కిస్ చేస్తారో
ఆలకు ధైర్యం ఉన్నట్టు. బఫలోకా భయపడుతున్నారా? ఆ ఉద్దేశం నాకే మనసుగా చేయడనియా. గేదికి పంది కాదు. అయిన ఆడలు మగోళ్ళకి మూతు ముద్దులు ఎట్టమని కడతారు, గానీ గేదెలకి పందులకి ఎట్టమని తేంది కడతానియా. నేను రెడీ. ఏ బార్బీ, దానికి నువ్వు లిప్ లాక్ ఇస్తావా? ఎస్, ఇప్పుడు గెలుపు ముఖ్యం. టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ బార్బీ, యూ కెన్ డూ ఇట్. థ్యాంక్ యూ అశ్విన్. చూసింది చాలు, లేదంటే వచ్చే జన్మలో గేదెల పడతా. వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు గేదెల పుట్టినా. హలో బుజ్జమ్మా, బుజ్జమ్మా, 9010405487 బుజ్జమ్మా. ఏందిరా అది? బుజ్జమ్మతో రాత్రిపూట మాట్లాడుకోవడానికే చేసుకుంటున్న సెటప్ అనియా. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయరా, ముందు ముందు చాలా చూపిస్తాలే. శివుడు అయితే పడుకో. అలా చెప్పు. బుజ్జమ్మ లైన్ లో రాయా. ఏంటే గేద వచ్చి ముద్దు పెట్టిందా? పీడకలా ఉంటుందిలే, ఇంకా పడుకో. హలో, నాకు నిద్ర వస్తుంది, నువ్వు పడుకో. గుడ్ నైట్. అలాగే బుజ్జ, నీకు శుక్రరాత్రి. హల్లెలూయా, ప్రభుదేవా. Oh!